ఈ చేతులు తిప్పడం, ఆ చేతులు తిప్పడం ఏంది? నా మూతి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. అసలు చాలా దారుణంగా పడుతుంది అన్నమాట వర్షం. చూపిస్తాను నేను, చూడండి వర్షం ఎలా పడుతుంది. అసలుకి చాలా అంటే చాలా ఇదిగా పడుతుంది. ఒక ఫోర్స్గా వస్తుంది అన్నమాట వర్షం. బాబోయ్, నేను కిటికీ ఓపెన్ చేశాను కదండి, ఇటు సైడ్ పడట్లేదన్నమాట, అంటే గాలి అటు పక్కకు కొడుతుంది, అందువల్ల ఇక్కడ నేను ఫోన్ పెట్టి ఉంచగలుగుతున్నాను. లేకపోతేనా చాలా ఇదిగా ఉంటుంది, చెట్లన్నీ పడేటట్టున్నాయి. అసలు మా వైజాగ్లో వర్షం పడితే ఇలా పడుతుందండి, ఇలా అటు పడదన్నమాట. అసలు భయం వేసేస్తుంది, అసలుకి అన్నీ ఊడిపడేటట్టుంది. భయం వేస్తుంది, డోర్ వేసేస్తా. మా అమ్మ కానీ చాలా చల్లటి గాలి ఇలా ఓపెన్ చేసి ఉంచితే యోమిక బాగా చూస్తుంది, తనకి బాగా ఇష్టం. వర్షాలు ఇవన్నీ గాళ్ళు కింద పడి ఆడుకుంటాను చక్కగా. యోమిక బంగారం, అసలు ఇటు సైడ్ అయితే మామూలుగా లేదు. వామ్ము, బాబోయ్, ఈ టైం అప్పుడు మేము రోజు వాకింగ్కి వెళ్ళామండి, వెళ్ళే వాళ్ళం. కానీ ఈరోజు చూసినట్లయితే చాలా వస్తుంది చూడండి, చాలా ఎక్కువ. చెట్టు కూడా ఊడిపడేటట్టుంది. ఇటు సైడ్ వచ్చేస్తుంది జల్లు బాగా. ఓ ఫ్రెండ్స్, అసలు చాలా దారుణంగా వస్తుంది, గాలి వాన్లాగా వచ్చేసింది అనమాట. గగనగడ్ సైకిల్ చూడండి, వెళ్ళిపోయి పడిపోయింది నా చెప్పులు. వామ్మో, అసలు చాలా భయం వేసేస్తుంది, అన్నీ ఎక్కడ కొట్టుకుంటున్నాయి అన్నమాట. మామూలుగా కాదు, ఎంత పెద్ద గాలి, ఎంత పెద్ద వర్షం. ఓరు బాబు, ఈ తలుపులన్నీ కూడా కొట్టుకుంటున్నాయి. ఇవి ఎలా ఇవ్వలేవు అంటే నాకు అసలు అర్థం కావట్లేదు. తలుపు తీస్తే పెద్ద గాలి వచ్చేస్తుంది అన్నమాట. అసలు మామూలుగా కాదండి, ఎక్కడ కొట్టుకునే పనిలోనే ఉన్నాయి. ఇటు నుంచి చూస్తే ఇటు నుంచి కొట్టుకుంటున్నాయి, అసలుకి చాలా దారుణంగా. ఇక్కడ చూడండి అసలు గాలి అన్నీ ఎటు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. భయంగా ఉంది, ఇంత పెద్ద గాలి వస్తే చాలా దారుణంగా ఉంటుందండి. మా వారు ఆ సైట్లోనే ఉన్నారు. అమ్మో, అక్కడ ఎలా ఉందో అంటే ఈ చెట్టుడు పడేటట్టుంది. ముందు ఈ చెట్టుడు పడేటట్టుంది అన్నిటికంటే ఫస్ట్. బాబోయ్, ఇంత గాలి వాన్ని అయితే ఎప్పుడు చూడలేదండి. అంటే హుద్దు వచ్చింది కానీ అప్పుడు మేము ఇక్కడ లేం, కానీ అప్పటికి ఇంకా మా పెళ్ళి కాలేదు. బట్ ఇంత ఇదిగా అయితే చూడలేదు నిజంగా ఇప్పటి వరకు. చాలా అంటే చాలా దారుణంగా వచ్చింది. ఇప్పుడే కొంచెం తగ్గితే బాగుండు. అంటే నేను డోర్లు అవి ఓపెన్ చేయలేదు కదా, నాకు అర్థం కావట్లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత బయటకు వచ్చేసరికి ఎంత దారుణంగా ఉందంటే నిజంగా ఎక్కడ ఎగిరిపోయాయండి అసలు.
గగన గారి సైకిల్ అయితే కింద పడిపోయింది. సో పైనుంటి అప్పుడు కిందకు వచ్చాక సైకిల్ తీశారు, కిందన వాళ్ళ సామాన్లు ఇరికిపోయాయి. ఇప్పుడు మీకు అసలుకి బయట జరిగిన ఒక ఘోరం చూపిస్తాను చూడండి. ఒక్కసారిగా మనుషులు కూడా ఎగిరిపోయేంత గాలి వాన అండి నిజంగా. ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే పూల కుండీలన్నీ కింద పడిపోయాయి. ఈ ప్లేస్లో ఉండాలన్నమాట. ఏంటి అంటే మా చెప్పుల స్టాండు, ఇంకా మావి కొన్ని సామాన్లు, సోపులు, సర్ఫులు ఇలా ఉండాలండి. సో చెప్పులు అయితే అన్నీ అసలు ఎటెళ్ళిపోయాయో అసలు అర్థం కాలేదు, అంత దారుణంగా అయిపోయింది చెప్పుల పరిస్థితి. ఇంక ఇక్కడ మిగిలినవన్నీ నా చెప్పులు చూడండి ఎక్కడికి వచ్చేసాయో, అమ్మో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కూడా వచ్చేసాయండి. సో చెప్పుల స్టాండ్ వచ్చేసి ఇక్కడ ఉంది. గేట్ కనుక డోర్ కనుక ఓపెన్ చేసి ఉన్నట్లయితే, గడి కనుక గడి వేయకుండా ఉన్నట్లయితే, సో ఈ విధంగా మొత్తం అంతా ఇది మొత్తం బయటే ఉండేదండి, లోపల ఉండకుండా బయటే ఉండేదన్నమాట. సో చెప్పులు, చెప్పుల స్టాండు, యోమిక బెడ్ అవన్నీ కూడా ఇక్కడ పడిపోయాయండి. చూసారా, ఇవన్నీ కూడా తీసుకొని ఇప్పుడు సర్దుకోవాలి. బయటికి వెళ్తే మీకు చూపిస్తాను పరిస్థితి బయట ఎలా ఉందనేది. వాటర్ అన్నీ ఆగిపోయాయి, చెట్లు చాలా వరకు పడిపోయాయి. సో ఒక్కసారిగా దీంట్లో నేను పొద్దున పువ్వులు వేసి పెట్టానండి ఈ ట్రేలో, అది కూడా పోయింది. నెక్స్ట్ ఇక్కడ తులసమ్మ దగ్గర దీపం పెడతాను కదా, గాలికి దీపం కొండెక్కకుండా ఒక గ్లాస్ది తీసుకొచ్చి పెడతాను కదండి, సో అది మొత్తం కూడా విరిగిపోయిందండి. చాలా బాధ అనిపించింది అది విరిగిపోయేసరికి. ఇప్పటికే నేను 2 టైమ్స్ తీసుకొచ్చాను, 2 టైమ్స్ పగిలిపోవడం లేకపోతే కొంచెం అది కరెక్ట్గా ఉండకపోవడం జరిగింది. అమ్మో ఇంత గాలి వాన అయితే ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడే అండి వైజాగ్లో ఈరోజే పడిందనమాట. ఈరోజు డేట్ వచ్చేసి 1st కదండి. ఏంటో మరి ఈరోజు చాలా ఎక్కువ కాసేపు 10 నిమిషాలు అండి, 10 నిమిషాల్లో మొత్తం అయిపోయిందనమాట. సో ఇలాంటివన్నీ ఇదే 1st టైం అండి, ఇంత గాలి ఇంత వాన చూడటం అయితే ఇదే 1st టైం అండి. ఇప్పుడు వరకైతే నేను ఇంత పెద్ద గాలి వాన అయితే చూడలేదు. సో ఇంకా అయిందేదో అయిపోయిందిలే అని చెప్పి ఇంక ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని కాఫీ కాదు, సో ఇది మజ్జిగ అండి. మజ్జిగ మాత్రం కంపల్సరిగా తీసుకుంటా నేను. చాలా ఇప్పుడు మనకి ఎండాకాలం కాబట్టి చాలా ఎక్కువగా వేడి చేస్తూ ఉంటుంది, సో అందుకు కంపల్సరిగా మనము మజ్జిగనే తీసుకోవాలి. కరెంటు పోయిందండి, కరెంటు రావడానికి కూడా ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కరెంట్ వస్తే నా 2nd ఛానల్లో పెడదామని అనుకుంటున్నాను అనమాట. నా 2nd ఛానల్ వచ్చేసి న్యాచురల్ టిప్స్ అండ్ బ్లాగ్స్, దాంట్లోనే వస్తుంది వీడియో. ఇప్పుడు నెట్ వచ్చిందండి, నెట్ వచ్చాక పెడతాను. ఓకే అండి, బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, బాయ్ అండి.